హాయ్ వ్యూవర్స్, నేను ఈ ఎండాకాలంలో మీరు ఫోన్లు యూస్ చేస్తుంటారు కదా, ఎప్పుడు యూస్ చేయాలి ఏంటి, ఛార్జింగ్ పెట్టి ఉంటారు కదా ఎలా ఏంటి లైక్ ఇది చెప్తా అని చెప్పి ఒక వీడియో అనుకున్నా. బట్ ఇప్పుడు అనుకోకుండా ఈ వీడియో అంటే ఈ అంశంతోనే అది కూడా ముడిపడి ఉందన్నమాట. కేరళలో త్రిశూర్లో తిరువిల్లియమాల, సో ఊరి పేర్లు కొంచెం మనకు తెలిసినట్టుగా ఉన్నాయి కదా, కేరళలో త్రిశూర్ జిల్లాలో అనుకోండి. ఆతిథ్యశ్రీ 8 సంవత్సరాల అమ్మాయి 3వ తరగతి చదువుతూ ఉంది. పాప మా పిల్ల మొన్న సోమవారం నైటు రాత్రి 10:30 అవుతూ ఉంది. ఫోన్ ఛార్జింగ్ పెట్టుంది, నాన్ స్టాప్గా స్మార్ట్ ఫోన్లో వీడియో గేమ్లు ఆడుతూ ఉంది. ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది, స్పాట్లో చనిపోయింది. ఎందుకు ఏంటంటే ఫోన్ వీడియో గేమ్ ఆడుతుండటం వల్ల ఆల్రెడీ హీట్ ఎక్కుంది, ఫోన్ ఛార్జింగ్ పెట్టుంది, లోపల ఆటోమేటిక్గా ప్రెషర్ పెరిగింది అనమాట ఇంటర్నల్గా, దాంతో బ్లాస్ట్ అయిపోయింది, చనిపోయింది పాపం. సో ఈ ఎండాకాలం ముఖ్యంగా ఫోన్లు మనవి ఎక్కువగా వేడవుతూ ఉంటాయి కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దయచేసి ఫోన్లని వేడిగా ఉన్నటువంటి సందర్భంలో మీరు వాడొద్దు, స్విచ్ ఆఫ్ చేసి పెట్టేసేయండి. ఎండలో ఫోన్ ఎక్కువగా మాట్లాడద్దు, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ ఆల్రెడీ వేడిగా అవుతుందంటే స్విచ్ ఆఫ్ చేసి నార్మల్ మోడ్లో పెట్టండి. ఛార్జింగ్ పెట్టి దయచేసి మాట్లాడకండి, ఛార్జింగ్ పెట్టి దయచేసి చాటింగ్లు చేయకండి. ఎండాకాలం మామూలుగానే ఫోన్ వేడెక్కింది, ఆ వేడెక్కినప్పుడు ఛార్జింగ్ పెడితే ఇంకా ప్రాబ్లం. అండ్ ఫోన్ని కారులో వెళ్తున్న వాళ్ళు కారులో ముందో ఎక్కడ పెట్టేస్తూ ఉంటారు, ఆల్రెడీ ఇంజిన్ వేడెక్కి ఉంటుంది, మళ్ళీ ఇది అది ఇంకా వర్ ప్రాబ్లం. అండ్ కొంతమంది బిగుతుగా ఉన్నటువంటి దుస్తులు వేసుకుంటూ ఉంటారు, టైట్గా ఉన్నటువంటి డ్రెస్సులు, మనలో ఫోన్ పెడతా ఉంటారు. ఎండాకాలం ఫోన్ వేడి, ఆ వేడి, ఈ వేడి అన్ని కలిపి మన హెల్త్ కూడా పోతుంది. సో సింపుల్ నేను చెప్పదలుచుకున్నాను, దయచేసి ఫోన్ని వేడెక్కించేదాకా వద్దు. వేడెక్కుతుందన్న ఫీలింగ్ మీకు వచ్చినా, వేడెక్కుదని అనిపిస్తే స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసాడు. అండ్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా ఏదైనా కాల్స్ వస్తాయి అనుకుంటే ఓకే, అదర్వైజ్ కాల్స్ ఏమి రావు అండ్ ఫోన్ కొంచెం తేడాగా ఉందని అనుకుంటే స్విచ్ ఆఫ్ చేసి ఛార్జింగ్ పెట్టండి. మరలా ఎన్నో సందర్భాల్లో చెప్పి కూడా చెప్తున్నా, ఛార్జింగ్ పెట్టి ఫోన్ మాట్లాడద్దు, ఛార్జింగ్ పెట్టి ఫోన్ చాటింగ్ చేయొద్దు, ఛార్జింగ్ పెట్టేసి ఫోన్తో ఆటలాడొద్దు. ముఖ్యంగా పసిపిల్లలకి ఎండాకాలంలో ఫోన్లు అయితే ఇవ్వద్దు. ఛార్జింగ్ పెట్టిగా పిల్లలకి కనుక ఇస్తే మీ అంత పాపత్వం ఇంకోటి ఉండరు, గుర్తుంచుకోండి. ఈ పాప అన్యాయంగా చనిపోయింది కూడా అలాగే.